ప్రకృతిలో నువ్వు ఏది చూసినా నీకు గురువు కాగలదు, నిన్ను నువ్వు దిద్దుకోవాలన్న ఆలోచన నీకు కలిగితే ఆ ఆలోచన నీకు కలగలేదా? భగవంతుడెక్కడున్నాడు, భగవంతుడెక్కడున్నాడు అని అడిగాడు ఒక ఆయన. ఏమీ చదువుకోని ఒక ఆయన అన్నాడు, నేను పుట్టిన తరువాత ఎన్నో గీతలు గీశాను, గీసిన గీతలన్నీ కూడా తడి తగిలితే అది చెరిగిపోయాయి, కానీ ఏ మహానుభావుడు ఏ గులిపెట్టి గీశాడు, నేను పుట్టినప్పుడున్న ఈ గీతలు ఎన్ని మాటలు గడిగినా పోలేదు, చిట్ట చివరికి ఈ శరీరం పుడకలైపోతే పోవాలంతే, ఈ గీతలు గీసిన మహాశిల్పకుడు ఉన్నాడని నమ్మినప్పుడు వాడు పరమేశ్వరుడు కాక వేరెవ్వరన్నాడు. నమ్మకం అనేటటువంటిది, విశ్వాసం అనేటటువంటిది పరబ్రహ్మం. అందుకే శాస్త్రమునందు గురువునందు మొట్టమొదట ఆ విశ్వాసము ఏర్పడితే తప్ప మనిషి ధరించడం.